వాళ్ళు వెల్కమ్ టు ద మచ్చా. ఈరోజు మనం పాత్ర మచ్చ తీసుకున్నాము. ఆల్రెడీ మనం చూపించాం కదా ఎలా సెట్ చేసుకోవాలి. ఇవి స్టాండ్ అన్నీ కామన్గా సెట్ చేస్తాం అన్నమాట అని చెప్పి అంటారేమో. అందుకే మరీ ఫస్ట్ నుంచి ఏం చూపించట్లే. ఇది ఇంకా ఈ మిషన్ తీసుకొని సెట్ చేయడం ఈజీ. సెట్ చేయడం ఇది మాకు తెలుసు అని చెప్పి కొద్ది కొద్ది వరకు తెలుస్తాను మీకు. అంటే రెండు మూడు వీడియోల్లో చూపించాను. ఓరియంటేషన్ విత్ కోఆర్డినేట్ కాబట్టి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ స్టేషన్ ఉంది కాబట్టి ఇక్కడే పెట్టాం అనమాట ఇన్స్ట్రుమెంట్. ఇంకోటి ఇది నాలుగు ఫ్లోర్ మనం మార్కింగ్ ఇస్తున్నాం అనమాట. అంటే ఫస్ట్ మీరు 1.2K వీడియోస్ వ్యూస్ ఉన్నాయి కదా, అందులో చూస్తే అర్థమైపోతుంది. మన గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొత్తం ఇప్పుడు 5th ఫ్లోర్ ఉంది పూరా. ఇది మొత్తం ఇదంతా మనం మార్కింగ్ చేసింది. ఇంకొక 2 ఫ్లోర్ వేస్తే అయిపోయినట్టు. ఇది ఇది మామూలుగా తెలిసింది కదా, ఈ ఇక్కడ కింద స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్ దగ్గర మనం సెట్ చేస్తాం. ఆల్రెడీ నిన్న వేసాం కాబట్టి ఈ స్టేషన్ కింద ఇక్కడ వచ్చి లేజర్ దాని మీద పడుతుంది కదా. ఇది వాటర్లో మార్కింగ్ ఇవ్వడానికి కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే రిస్క్. ఇది మనం సెట్ చేయడం అంటే సెట్ చేయడం ఓకే, కానీ మార్కింగ్ ఇచ్చేటప్పుడు పెన్సిల్తోనే మార్క్ చేయాలన్నమాట. లేదంటే మార్కర్ పనిచేయదు నీళ్ళతో. ఇప్పుడు ఇదిగోండి ట్రై ఇద్దరు. ఇది వచ్చేసి మనం మామూలుగా ఇలా సెట్ చేస్తాం బబులు. బబులు సెట్ చేయడం కూడా తెలిసిన మాకు అది తెలిసి ఉంటుంది మీకు. తర్వాత ఇది ఇలా సెట్ చేసేసి 0-0 చేయాలి. నెక్స్ట్ కింద లేజర్ ఉంది కదా, లేజర్ కూడా బరాబర్గా ఈ చుక్క మీద ఉండాలన్నమాట. పెన్సిల్తో మార్క్ చేసాం కాబట్టి. నెక్స్ట్ తోడ కొంచెం ఉన్నప్పుడు దీన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి కొద్దిగా. ఈ మూడు ఫస్ట్ ఆ లెగ్ తొక్కినాక ఈ లెగ్ ఈ రెండు లెగ్లు తొక్కాలి గట్టిగా. తర్వాత ఇది కూడా ఓకే ఉన్నప్పుడు, ఈడ బబులు ఉన్నప్పుడు ఈ లెగ్ కూడా తొక్కాలి. మూడు తొక్కాలి వరుసగా తొక్కి ఓకే అయినాక నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా ఉన్నప్పుడు ఈ స్క్రూస్ అడ్జస్ట్మెంట్ చేయాలి, ఎక్కువ ఉంటే చేయకూడదు అన్నమాట. ఇప్పుడు 0-0 అయింది కదా. ఫస్ట్ 0-0 అయినాక ఇక్కడ ఇది 0-0 అయింది కాబట్టి అప్పుడు కంటిన్యూ నొక్కాలన్నమాట. కింద కూడా ఓకే ఉంది, పైన ఓకే ఉంది, ఇక బబుల్ ఓకే ఉంది, అంతా ఓకే ఉంది. దీన్ని ఒకసారి ఇలా తిప్పాలన్నమాట. ఇలా తిప్పినాక నెక్స్ట్ మళ్ళీ ఒకసారి అబ్జర్వేషన్ చేయాలి. దీన్ని కొద్దిగా పెరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ 0-0 అవుతుంది. జీరో జీరో అయింది కాబట్టి నెక్స్ట్ కంటిన్యూ నొక్కాలి. నెక్స్ట్ మన జాబ్ ఇది ఆల్రెడీ మన స్టేషన్లో బీపీ 1లో పెట్టాం కాబట్టి బీపీ 1
బీపీ వన్ ఆల్రెడీ జాబ్ కంటిన్యూ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టేషన్ సెటప్ వెళ్ళాలి. తెలిసిందే కదా స్టేషన్ సెటప్ ఏంటి అంటే ముందు సెట్ చేసుకోవాలి ఇన్స్ట్రుమెంట్. ఫస్ట్ జాబ్కి వెళ్ళినాక జాబ్ ఓకే అయినాక ఏం పెట్టామో ఆ జాబ్లోకి వెళ్ళి సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టేషన్ సెటప్, స్టేషన్ సెటప్ ఏంటంటే మిషన్ సెట్ అవ్వాలంటే ఇందులోనే ఓరియంటేషన్ విత్ కోఆర్డినేట్, తర్వాత రిసెక్షను, ఓరియంటేషన్ విత్ కోఆర్డినేట్ అంటే ఇక్కడే ఉండి రెండు స్టేషన్లు ఉంటే ఇప్పుడు స్టేషన్ మీద ఇన్స్ట్రుమెంట్ పెడితే ఓరియంటేషన్ విత్ కోఆర్డినేట్, అదే రెండు స్టేషన్లు దూరం దూరంగా ఉన్నాయనుకోండి అది రిసెక్షన్. ఇప్పుడు మనం చేసేది ఓరియంటేషన్ విత్ కోఆర్డినేట్ కాబట్టి ఇది చెప్తున్నా. దీని పేరు వచ్చేసి QA2. QA2 మనం ఎంటర్ చేయాలి, ఓకే చేయాలి, కంటిన్యూ కొట్టాలి. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ కొట్టి Q7 అది అది బ్యాక్ సైడ్ వచ్చేసి అడుగుతుంది టార్గెట్ అని, ఇక్కడ ఎంటర్ టార్గెట్ పాయింట్ అని చెప్పండి కదా Q7 అది. ఇప్పుడు మనం ప్రిజం పట్టుకోమని చెప్పి చెప్పాలి. ఉదయానికి ప్రిజం పట్టుకో అయినా పాయింట్ ఇది ఆల్రెడీ స్టార్టింగ్ మార్కింగ్ ఈ రెండే ఉన్నాయి అన్నమాట కాలమ్స్, ఇవన్నీ అయిపోయినాయి. వీళ్ళు మనం మార్కింగ్ ఇచ్చేసినాక మొత్తం ఒకసారి స్టార్టర్ మార్కింగ్ కూడా అది చూపిస్తాం మీకు లైవ్లో. బాబు బాబు మీకు చాలాసార్లు చెప్పినాను కదా ఇక కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేయాలని. బాబుల్ ఓకే ఇలా కట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎంత వేరియేషన్ వస్తుందో చూపిస్తాను మీకు. బాబుల్ ఒక రెండు మూడు సార్లు చెక్ చేయాలి, లిస్ట్ కొట్టాలన్నమాట సర్వేలోకి వెళ్ళి. ఓకే ఏం కదలట్లే కాబట్టి ఓకే హాజా. ఇప్పుడు మీకు స్టార్ట్ మార్కింగ్ ఎలాగో చూపిస్తా. ఇది ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న కాలమే చూపిస్తా ఎలాగ అంటే మనం ఇప్పుడు కాలం ఇన్స్ట్రుమెంట్ సెట్ అయింది కాబట్టి నెక్స్ట్ మన కాలం మార్కింగ్ ఇస్తాం అంటే స్టార్టర్ మార్కింగ్. ఇప్పుడు ఇది ఎలాగంటే చూపిస్తా దీనికి సపరేట్ మళ్ళీ అంటే జాబ్ మనం కెనరాలో ఇన్స్టాల్ చేసాం కాబట్టి మళ్ళీ లిస్ట్లోకి వెళ్ళి ఆ జాబ్లోకి వెళ్ళి ఈ పేజ్ నొక్కితే జాబ్ వస్తుంది. అందులో దీని పేరు వచ్చేసి C బ్లాక్ C పాయింట్ అనమాట. ఈ జాబ్లోకి వెళ్ళి కంటిన్యూ కొట్టాలి. ఇప్పుడు జాబ్ సెట్ అయింది. నెక్స్ట్ స్టేక్అవుట్లోకి వెళ్ళి అంటే మార్కింగ్ చేసేటప్పుడు స్టేక్అవుట్లోకి వెళ్తాం అనమాట. దీనికి ఇప్పుడు కాలమ్స్ నెంబర్ కొట్టాలన్నమాట. ఈ మొబైల్ ఇంకొక మొబైల్ కూడా తీసుకుంటాను. అందులో మీకు ఏది కాలం నెంబర్లు ఉంటాయి కదా అది కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇచ్చే కాలం ఏదంటే S1 1 2 3 4 5 1 1 7 అంటే 117 ఎంటర్ చేసి ఓకే కొట్టాలి. ఇది ఎంత దూరం ఉందనేది ఇప్పుడు మనం టార్గెట్ చేసి మార్క్ చేయాలి. 117 కాదు 121 ఇప్పుడు ఇది ఎంత దూరం ఉంది అనేది ఇదిగో ఈ కాలం అనమాట. ఒక కాలం కది కాదు అది ఆ కాలం కాబట్టి మనం దాన్ని మార్క్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు మనవాడు పట్టుకుంటాడు ప్రిజం ప్రిజం పక్కకి ఆగేవాళ్ళం. ఇది ఇదిగోండి 00 చేయాలి. ఇది 0 అంటే ఒక 1 mm ఉంటుంది కదా యాంగిల్. స్వామీజీ బోలి. హలో బోలియా స్వామీజీ ఇస్తారా? హాయ్ హాయ్ మేరా పాస్ హాయ్. తోడా బాబుల్ పగట్ తోడా 2 mm లెఫ్ట్ కాజో. और तो 5 mm आगे आ जाओ इस तरफ. बस बाबू
3 mm आगे आ जाओ, इतना इतना थोड़ा सा आगे और थोड़ा आगे, थोड़ा सा इतना बस बबल। ओके मार्कर है ना, मार्कर ना है, ऐसे पकड़ो मैं लेके आएगा। रुके रुके आ रहा हूँ मैं। बबल पकड़ और 10 mm पीछे जाओ, थोड़ा सा इतना। हाँ पीछे, हाँ बबल और थोड़ा, 3 mm जाओ पीछे बस। ओके पॉइंट, ओके लगाओ। इधर आए, वो वाला करेंगे पहले, इधर आ जाओ। क्या स्वामी जी, किसका है? क्या